लोग जाइए, मीडिया बात बात हमारे गाड़ी में लेके आएंगे, आप अपने गाड़ी में आप जरा इंडियन में राजेंद्र चारी సార్ కృష్ణారెడ్డి సార్ కొద్దిగా ముందరకు రండి. కర్ణాటక రాష్ట్రంలో కృష్ణా నదిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా నిర్మిస్తున్న గిరిజాపూర్ బ్యారేజ్ కమ్ బ్రిడ్జి స్థలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఏదైతే కృష్ణా పరివాహక ప్రాంతంలో చివర రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి ఇబ్బంది కలిగే విధంగా పైన ఉన్న కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు అన్యాయంగా అక్రమంగా సిడబ్ల్యూసి పర్మిషన్ ఉందని చెబుతూ అనేక చిన్న చిన్న డ్యాములు కడుతున్నామని చెప్పి ఫౌండేషన్స్ అయ్యి ఒక స్థాయికి వచ్చిన తర్వాత వాటి కెపాసిటీని పెంచుకొని కింద ఉన్న రాష్ట్రాల రైతాంగాల మనోభావాలను వాళ్ళ కష్టాలకు ఊబిలోకి నెట్టే విధంగా పై రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బ్యారేజీలు కట్టడం చాలా బాధాకరమైన విషయం. ఏదైతే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మాకు సిడబ్ల్యూసి పర్మిషన్ ఉన్నది, అన్ని పర్మిషన్స్తోనే 0.416 టిఎంసి వాటర్ని థర్మల్ పవర్ స్టేషన్ కోసం ఇక్కడ ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని నిర్మిస్తున్నామని చెప్తున్నారో, నిజంగా మీకు పర్మిషన్స్ ఉండి ఉంటే అన్ని ఎలకేషన్స్ ఉండి ఉంటే తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న అనేక మంది ప్రజాప్రతినిధులని ఈ స్థలానికి రావటానికి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు అలౌ చేయటం లేదు? రెండవది, ఈ ప్రాంతంలో 144 సెక్షన్ పెట్టామని పోలీస్ అధికారులు అంటున్నారు, దానికి కారణం ఏమిటి? ఇక్కడ అరాచక శక్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు వ్యతిరేకంగా చేయాలని దృఢ సంకల్పంతో ఉన్న ఏ ఒక్క కార్యకర్త కానీ నాయకుడు కానీ ఇక్కడికి రావటం లేదు. కేవలం కరువు జిల్లా, వలసల జిల్లా అయిన మహబూబ్నగర్ జిల్లాలతో పాటు నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం ఈ నాలుగు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ నాలుగు జిల్లాలకి నాగార్జున సాగర్ ద్వారా కానీ
నాగార్జున సాగర పైనున్న కృష్ణా పరివాహక ప్రాంతాల్లో సాగులో ఉన్న భూములన్నీ బీడు భూములుగా మారుతున్న ఈ సమయంలో రైతుల పక్షాన రైతులను కాపాడుకునే దాంట్లో ప్రజాప్రతినిధులు ముఖ్య రైతులు నాయకులు ఈ ప్రాంతానికి వచ్చి మా నిరసన తెలియజేయడానికి వస్తున్నామే తప్ప ఏదో ఆందోళన చేసి అరాచకాన్ని సృష్టించడానికి ఇక్కడికి రావటం లేదు అనే సంగతి కూడా మీకు తెలుసు. ఏది ఏమైనా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ గిరిజాపూర్లో ఈరోజు నిర్మిస్తున్న చెక్ డ్యామ్ కమ్ బ్రిడ్జిని నిజంగా మీకు పర్మిషన్స్ ఉండి ఉంటే మీడియా మిత్రులకి మీకున్న పర్మిషన్స్ కాపీని ఎమ్మటే ఇస్తే ప్రజాప్రతినిధులమైన మేము అది కేంద్రంలో నీటిపారుదల శాఖ మంత్రి గారితో కానీ సిడబ్ల్యూసి కమిటీ మెంబర్స్తో కానీ మిగతా ఏదైతే ఆ గతంలో ట్రిబ్యునల్స్ కమిటీస్ రెండేశారు ఆ కమిటీలతో కానీ చర్చించి నిజంగా మీకు ఎలకేషన్ ఉంటే మేము మీ ప్రాజెక్టు కట్టేదాన్ని వ్యతిరేకరించాం. మాకు చేతనైన వేరే కార్యక్రమాలు అంటే కోర్టునైనా ఆశ్రయించి తెలంగాణ బిడ్డలు రైతు బిడ్డల క్షోభ లేకుండా విధంగా పోరాడే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా రైతుల పక్షాన పోరాడతాం. థ్యాంక్ యూ.